ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. ప్రియులారా, మీరు మా ఎదుట ఒక రెండు జీవులు చూస్తున్నారు. ఒకటేమో పెద్ద పులి, ఇటువైపున జింక. జాగ్రత్తగా వినండి. వీటిని మనం దాదాపుగా జూ పార్కులు అలాగనే సెల్ ఫోన్లలో టీవీలు అక్కడక్కడ చూసుంటాం. చాలాసార్లు పులి జింకను వేటాడి దాన్ని పట్టుకొని వెంటాడి చంపి తింటాం మనం చూస్తాం. అయితే గమనించండి, సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే ఈ పెద్ద పులి గంటకు సుమారుగా 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది. జింకకు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే గంటకి 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో జింక పరిగెత్తింది. కానీ మనం చాలాసార్లు చూస్తాం పెద్ద పులికి జింక చిక్కడం, జింకను పట్టుకొని చంపి తినేస్తుంది. కారణం ఏంటి? దీని వేగం ఏమో గంటకి 60 కిలోమీటర్లు అయితే దీని వేగం ఏమో గంటకి 100కి పైన ఉంది. కానీ ఇది దీనికి చెప్తుంది. కారణం ఏంటో చెప్పిన, ఎప్పుడైతే పెద్ద పులి జింకను పట్టుకోవాలని దాన్ని వెంటాడటం మొదలుపెట్టిందో జింక దాని నుండి తప్పించుకోవాలని పరుగులు తీయడం మొదలుపెట్టి పరుగులు తీస్తా ఆ భయంలో, ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఏమీ మర్చిపోద్దంటే నేను పులి కంటే కూడా వేగంగా పరిగెత్తగలను అన్న విషయాన్ని మర్చిపోయి, దాని శక్తిని అది మర్చిపోయి ఒక భ్రమలోనికి వెళ్ళిపోద్ది. అమ్మో, నాకంటే ఒక పెద్ద జీవి నన్ను వెంటాడుతుంది, ఖచ్చితంగా నేను దానికి చిక్కుతాను, నన్ను పట్టుకొని చంపేస్తుంది అన్న భయం, ఆ భయం లోపల పెట్టుకుని పరిగెత్తుతా మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తా అమ్మ వచ్చిందేమో ఈ భయంలోనే తన వేగాన్ని తాను తగ్గించుకొని తర్వాత పులికి చిక్కటం, దాని చేతుల్లో బలైపోవటం చూస్తాం. కానీ దానిని ఒరిజినల్, దానికి దేవుడిచ్చిన శక్తిని కనుక గుర్తించితే మాత్రం దీనికి చిక్కటం అనేది జరగదు. ఇది నేను మీకెందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు మనల్ని కొన్నిసార్లు చుట్టుముడతాయి. సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటి నుండి బయటపడే ప్రయత్నంలో దేవుడు మనకిచ్చిన శక్తి ఏంటి, దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఏంటి అనే విషయాలు మర్చిపోయి భయంలో ఉండిపోయి మన శక్తిని మనం మర్చిపోవడం వల్ల చాలాసార్లు సమస్యల్లో మనం చిక్కుకొని ఇబ్బందులు పాలవుతున్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన శక్తి చాలా గొప్పది. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. అంతకంటే ముఖ్యంగా దేవుని కృప మనకి తోడుగా ఉంది. అపవాది గర్జించే సింహంలాగా మనల్ని ఎంత వెంటాడినా వాడి చేతికి చిక్కకుండా మనల్ని కాపాడే పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మీరు ఎలాంటి పోరాటాల్లో ఉన్నారు, ఏ సమస్య మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని మ్రింగి నాశనం చేయాలని చూస్తుందో మీకే తెలుసు. అయితే ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నాను, మీరున్న సమస్యలో ఆ సమస్య మిమ్మల్ని ఏమీ చేయదు. దేవుని కృప మీకు తోడుగా ఉంది. నీ బలమేంటో నువ్వు గుర్తించు. అంతకుమించి నీ దేవుని బలమేంటో నువ్వు ఓసారి గుర్తించు. విశ్వాసం ఉంచు, అడుగులు ముందుకు వేయి. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు, నీకు విజయం ఇస్తాడు. ఆమేన్.